రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయనకు వేద పండితులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు. అర్చకుల మంత్రోచ్చారణ మధ్య రైతు వేదిక శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. రైతులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి సీఎం కేసీఆర్ కు మద్దతు తెలిపారు. రైతు వేదిక అందుబాటులోకి రావడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు. రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మన పల్లె బాగుపడుతున్నాదిరా, తెలంగాణ రాష్ట్రాల దిక్కి గంతాలకు వ్యాపించే పాలన చూస్తారు. తెలంగాణ యావన్ మంది రైతు లోకానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రైతు వేదికలు కూడా ప్రపంచంలో ఇండియాలో ఎక్కడ లేవు, ఎక్కడ కూడా లేవు. నేను ఇనాగరెడ్డి చేసి ఇక్కడ దయాకరావు గారు పిలిస్తే సంతోషంగా ఒప్పుకొని ఒక మారుమూల ప్రాంతానికి పోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను ఇనాగరెడ్డి చేసి చాలా చాలా గర్వపడతా ఉన్నా. ఒక రైతు, నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా రైతునే. అది ఇనాగరెడ్డి చేసినప్పుడు, దాన్ని ప్రారంభోత్సవం చేసినప్పుడు రాజ్యం గెలిచినంత సంతోషమైంది నాకు. ఇది ఒక గొప్ప పని, అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టినాం. ఇది మామూలు పని కాదు, ఆశామాసి పని కాదు. గవర్నమెంట్ చాలా స్కీములు పెడితే మీరు చూస్తారు, అగో అంటే 6 నెలలు కంప్లీట్ కావు, మొదలైతే కానీ అది వాడిపడేస్తారు. చాలా చర్చ జరిపి పార్టీలో మా ఎమ్మెల్యేలతోని లెజిస్లేచర్ మీటింగ్లలో కేబినెట్ సమావేశంలో తీవ్రమైనటువంటి చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. డబ్బులు ఖర్చు అయితే అయినాయి, కానీ రైతులకు కూర్చొని మాట్లాడుకునేటువంటి జాగా కావాలి. అది లేకుండా వాళ్ళని ఐక్యం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా రైతు వేదిక నిర్మించాలని, ఎన్ని వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టాలని నిర్ణయం చేసి ఇవాళ రైతు వేదికలు నిర్మాణం చేసినాం. ఒకటి రెండు కాదు, 2601 రైతు వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసే విషయం, మీ కళ్ళ ముందే ఉంది, దాదాపు 95% కంప్లీట్ అయినాయి. ఇంకొక 40-50 మాత్రమే బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, ఒక 90 మాత్రం లెంటర్ లెవెల్లో ఉన్నాయి, 1500 చిల్లర కంప్లీట్గా తయారైపోయినాయి. కొడకండ్ల మాదిరిగానే ఆల్మోస్ట్ ఇంకో వారం లోపల మిగతా అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. దీనికి దాదాపుగా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది ఆశామాసి వ్యవహారం కాదు, వట్టిగానే పెట్టలే ఈ ఖర్చు. గొప్ప ఉద్దేశంతో, ఒక వ్యూహంతో, ఒక పటిష్టమైనటువంటి అవగాహనతో ఇవి కట్నం తప్ప తమాషా కాదు. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆగమాగం అడివాడు ఇదే జిల్లా, జనగామ జిల్లా బచ్చన్నపేట కేంద్రం. నన్ను పొమ్మని చెప్తే ఆ మార్గంలో పోతూ ఉపన్యాసం మాట్లాడండి కేసీఆర్ గారు అన్నారు. వెనక బండి మైక్ల జీప్ ఉండేది అప్పుడు ఉద్యమంలో. ఆ ఊరు సెంటర్లో కొంతమంది ఉంటే నేను దిగి జీబెక్కి మాట్లాడి చాలా ఆశ్చర్యపడ్డాను. నేను చాలా ఆశ్చర్యానికి గురైన, ఏందా ఒక్క యువకుడు కూడా కనపడతలేడు, ఎక్కడ పోయినారు యువకులు, మొత్తం ముసలిలో ఉన్నారు మీటింగ్లా, ఏంది పరిస్థితి అంటే సార్ యువకులంతా బతకపోయింది సార్ అని చెప్పారు. ఎందుకు అంటే ఇది 7వ సంవత్సరం వరుస కరువు, మంచినీళ్ళు కూడా లేవు. మంచినీళ్ళు 3-4 కిలోమీటర్లు పోయి బండి మీద తెచ్చుకుంటున్నాం, 4-5 రోజులకు ఒకనాడు స్నానం చేస్తున్నాం, ఇది మా గతి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే నేను కూడా 2 కళ్ళతో ఏడ్చిన ఆ రోజు.